హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ అండి, బేబీస్కి ఆ ప్రోటీన్ ఫుడ్ ఎలా ఇవ్వాలి అని చాలా తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. దానికోసం ఒక పౌడర్ తయారు చేశానండి. అది ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎన్ని మంత్స్ అయినా ఏం కాదు. దానికోసం నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. ప్రోటీన్ పౌడర్ అంటే ఈ డ్రై ఫ్రూట్స్ నుంచే ప్రిపేర్ అవుతుంది. బాగా నేను క్యాష్నట్స్, గోడంబి తీసుకున్నాను. నెక్స్ట్ పంకిన్ సీడ్స్ అండి, గుమ్మడికాయ విత్తనాలు ఇవి. నెక్స్ట్ వచ్చేసి పిస్తా పప్పు అండి. అన్నీ నా దగ్గర సాల్టెడ్ ఉంటే సాల్టెడ్ వాడుతున్నా అండి, మీ దగ్గర నార్మల్ ఉన్నా వాడండి. నెక్స్ట్ ఆల్మండ్స్ అండి, బాదం పప్పులు కూడా తీసుకుంటున్నాను. అన్నీ తీసుకోండి కానీ ద్రాక్ష మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ద్రాక్ష ఉంటే, ఎందుకు అంటే స్టోరేజ్ చేసుకుంటే కష్టమవుతుంది, బంక బంక ఉంటుంది కదా. తడి శాతం లేనివి మాత్రమే ఇలా తీసుకోవాలి. ఏమేమి తీసుకున్నాం ఇక్కడ, పిస్తాపప్పు, గోడంబి, గుమ్మడికాయ విత్తనాలు ఉండేవి, పంకిన్ సీడ్స్ అంటారు ఇవి, బాదం పప్పు. మా పాప వాల్నట్స్ ఇష్టపడదు కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. మీ బాబులు, మీ బేబీస్ వాల్నట్స్ తింటారు అంటే వాల్నట్స్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ లేకోకుండా డ్రై రోస్ట్ ఫ్రై చేయాలి అండి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా స్లోగా హీట్ చేసుకోవాలండి, కాస్త టైం పడుతుంది. పిల్లలకి బాగా డైజెషన్ కావాలి కాబట్టి ఇవి బాగా ఫ్రై చేయాలి అండి. చాలా తక్కువ మంట మీద హీట్ చేయాలి, ఫ్రై చేయాలి. తర్వాత ఇప్పుడు నేను బాదం పప్పులు కూడా యాడ్ చేస్తున్నాను. 2-3 మినిట్స్ పడుతుందండి ఇవి హీట్ కావడానికి. చూడండి, ఇలా అప్పుడే మనకు తెలిసిపోతున్నాయి, జీడిపప్పు మీద కలర్ కనిపిస్తున్నాయి కదా, కొద్ది కలర్ చేంజ్ అయినట్టున్నాయి కదా. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ పిస్తాపప్పు, విత్తనాలు ఉన్నాయి కదండి, గుమ్మడికాయ విత్తనాలు, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. గుమ్మడికాయ విత్తనాలు చిచ్చపచ్చని అని అంటాయండి, చిచ్చపచ్చని ఆడుతూనే స్టవ్ ఆఫ్ చేయండి. చిచ్చపచ్చలు అంటున్నాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి చల్లగా అయ్యాకనే మిక్సీ వేసుకోండి, లేకపోతే ఇలాగే గ్రైండ్ చేస్తే ముద్దగా అయిపోతుందండి. చల్లారాయి, ఇప్పుడు నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది చాలా మంచిదండి బేబీస్కి. పిల్లలు వెయిట్ కూడా గెయిన్ అవుతారండి, బ్రెయిన్ కూడా బాగా వర్క్ అవుతుంది. మనకు నచ్చినట్టు వాళ్ళు పిల్లలు కూడా కాస్త యాక్టివ్గా ఉంటారు చురుగ్గా మార్నింగ్ నుంచే ఇలాంటి ఫుడ్ పెడితే. చూడండి, ఇలా పౌడర్ చేసుకొని వచ్చానండి. బరక్ బరక్గా స్మూత్గానే వేసానండి. చాలు, ఇంకోసారి వద్దండి, చాలు. ఇట్లా నైస్గా లేకపోయినా ఇలా కొద్దిగా ఉన్నా కూడా రఫ్గా ఉన్నా చాలు. ఇప్పుడు ఇలా గాలి దూరాన్ని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని మనం ఎన్నాళ్ళైనా చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే పిల్లలు తినే ప్రతి ఫుడ్లో ఒక స్పూన్, వాళ్ళ ఏజ్ని తగ్గట్టు చూసి మీరు ఎన్ని స్పూన్స్ అనేవి మీరు డిసైడ్ చేయండి అండి. 1 ఇయర్ బేబీ అబో అయితే ఎంత క్వాంటిటీ వేసినా ఓకే, డైజెషన్ ప్రాబ్లం రాదు. 1 ఇయర్ బిలో అయితే మాత్రం మనం క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. ఇదే అండి హెల్తీ ఫుడ్.